కోనేటి ఆదిమూలం సత్యవేడుకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ టీడీపీ ఎమ్మెల్యే పేరు ఇప్పుడు మార్పుమోగుతుంది. అనూహ్యంగా ఆయన తెర మీదకు వచ్చారు. నిజానికి కోనేటి ఆదిమూలం 2019లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, 2024లో ఆయన టీడీపీలో చేరి ఎన్నికల్లో మరోసారి గెలిచారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే పేరు కానీ ఆయన గురించి కానీ రాష్ట్రంలోనే చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పేరు మారుమ్రోగుతోంది. లైంగిక వేధింపుల కేసులో ఆయన ఇప్పుడు తెర మీదకు వచ్చారు. ఇప్పటికే ఆయన మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంది. ఆయన నిజంగానే నేరం చేసినట్టుగా వెల్లడించింది, సస్పెన్షన్ వేటు వేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్ వేటుకు గురైన మొట్టమొదటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. దీంతో ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. కోనేటి ఆదిమూలంకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఆయన 1977లోనే రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన గ్రామానికి సర్పంచ్గా రాజకీయ అడుగులు వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీగా కూడా ఎన్నికయ్యారు. 2001లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరఫున జడ్పీటీసీగా పనిచేశారు. తర్వాత 2012లో వైఎస్ఆర్సీపీలో చేరి 2014లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలో దిగారు. కానీ ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకి మరోసారి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. 2019లో కూడా ఆయన పోటీ చేసి గెలిచారు. కానీ 2024లో ఆయనకి వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించింది. ప్రజలకు దూరం కావడం, అనేక మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన పేరు ముడిపడి ఉండడంతో పక్కన పెడుతున్నట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పుకొచ్చారు. చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి సంపాదించుకున్నారు. చివరికి సత్యవేడి నుంచే ఆయన రెండోసారి ఘన విజయం సాధించారు. దాంతో ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2 సార్లు సత్యవేడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికగలిగారు. కానీ ఇప్పుడు ఆయన ఒక మహిళతో ఏకాంతంగా గడిపినటువంటి దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోని బాధిత మహిళ మీడియా సమావేశం పెట్టి అందరికీ విడుదల చేసింది. దీంతో ఈ వ్యవహారంలో కోనేటి ఆదిమూలం వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. సరిగ్గా ఇలాంటి కొన్ని ఆరోపణలే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి చెందిన కొందరు నేతల మీద వస్తున్నాయి. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరి మీద సస్పెన్షన్ కానీ ఇతర క్రమశిక్షణా చర్యలు కానీ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అందులో అప్పట్లో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ లాంటి ముఖ్యమైనటువంటి నాయకులే కాకుండా ఆ అప్పట్లో హిందూపూర్ ఎంపీగా పనిచేసిన గోరెంట్ల మాధవ్ కానీ, ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్న అనంత ఉదయభాస్కర్, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వారి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తమ పార్టీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఇప్పుడు సస్పెన్షన్ వేటుతో సరిపెడతారా, లేకుంటే ఆదిమూలంతో రాజీనామా కూడా చేయిస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. సత్యవేడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలంని రాజీనామా చేయమని కూడా టీడీపీ అధిష్టానం ఆదేశించే అవకాశం ఉందన్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే అది సాధ్యమా కాదా అన్న చర్చ మరొక వైపు కూడా ఉంది. ఏమైనప్పటికీ ఆదిమూలం తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారాల వీడియో వెలుగు రావడంతో ఆయన మీద సస్పెన్షన్ టీడీపీ వేసింది. ఈ తదుపరి చర్యల తర్వాత ఇంకెలాంటి కఠిన నిర్ణయాలు ఉంటాయా, దీంతో సరిపెడుతుందా అన్నది మాత్రం వేచి చూడాలి.